కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో పలు రకాల రిజర్వేషన్లు ఉన్నాయి. తాజాగా కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్లకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని శాఖలకు సంబంధించిన సర్కారీ కొలువుల్లో వాళ్లకు 1% రిజర్వేషన్ కేటాయించాలంటూ బెంగాల్ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాల్లో సమానమైన విధానాన్ని అవలంబిస్తున్నదని పేర్కొన్న కోర్టు అయితే వారికి ఇంకా రిజర్వేషన్లు కల్పించలేదని పేర్కొంది. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్లకు 1% రిజర్వేషన్ కల్పించాలని జస్టిస్ రాజశేఖర్ మంథా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. లింగ మార్పిడి చేసుకున్నోళ్లను 3rd gender గుర్తించాలని, విద్యా సంస్థల్లో ప్రవేశాలు నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించాలని 2014 సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిందని హైకోర్టు గుర్తు చేసింది. ట్రాన్స్ జెండర్లు సమాన ఉపాధి అవకాశాలకు అర్హులేనని 2022 రాష్ట్ర విద్యాశాఖ ఇచ్చిన నోటిఫికేషన్లో పేర్కొన్నట్లు బెంగాల్ ప్రభుత్వం తరపు అడ్వకేట్ కోర్టుకు తెలిపారు. దీంతో సమాన అవకాశాలతో పాటు ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్లు కూడా కల్పించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా పిటిషనర్ను ప్రత్యేక కేసుగా పరిగణించి ఇంటర్వ్యూ, కౌన్సిలింగ్ కు ఏర్పాట్లు చేయాలని పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కార్యదర్శిని కూడా హైకోర్టు ఆదేశించారు. 2014-2022 2 టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్లో అర్హత సాధించినా తనను ఇంటర్వ్యూకు పిలవలేదని పేర్కొంటూ ఓ ట్రాన్స్ జెండర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.